ఎక్కడున్నాడని కరోనా వచ్చి హాస్పిటల్ హైదరాబాద్ లో ఉంటే ఏఐజీలో నాని గారి ప్రాంగణంలో జరిగింది కాసేపు కాదు నాని గారి ప్రాంగణం పక్కన జరిగింది కాసేపు నాని గారి ఊళ్ళో జరిగింది కాసేపు వైఎస్ఆర్ సిపి వాళ్ళు జరిపారు కాసేపు ఇవన్నీ ఏమిటి నాకు అర్థం కాదు ఏం పని లేదా ఈ రాష్ట్రంలో ఆ మూడు రోజులు ఎక్కడో ఏదో ఎవడో కొడి పందేలేస్తేనో ఎవడో ఏదో చిన్న డ్యాన్సులు వేస్తేనో దాన్ని పట్టుకోవాల్సిందే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది చట్టం చట్టం నుంచి జారిపోతున్నారే ఆ మూడు రోజులు మా సంస్కృతి మేము వేసుకోవాల్సిందే అని పోట్లాడి మీదకొచ్చి చేస్తుంటే ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా 365 రోజులు పేకాటలు నడిపారు మీరు నేను అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో స్పెషల్ ఫోర్స్ని పెట్టి క్లబ్బులన్నీ మూయించిన మాట వాస్తవమా కాదా చెప్పండి నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా క్లబ్బులు జరుగుతున్నాయా ఈ రాష్ట్రంలో ఎక్కడో దొంగతాడిని ఎవడన్నా ఆడుకుంటారేమో తెలియదు కానీ చట్ట ప్రకారంగా క్లబ్బులు నడిపినటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడిది తెలుగుదేశం పార్టీది కాదా ఉన్నా చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా క్లబ్బులు నడపడానికి వీల్లేదు అని పెద్ద పెద్ద క్లబ్బులు క్లోజ్ చేసుకుని హాయిగా ఏదో నడుపుకుంటున్నారు అక్కడ అంతే తప్ప క్లబ్బులు నడవట్లేదు ఈ రాష్ట్రంలో నేను మరొకసారి చెబుతున్నా ఆ మూడు రోజులు వేరు 365 రోజులు వేరు ఈ 365 రోజులు కూడా ఏ రకమైన అసాంఘిక కార్యకలాపాలు జరగకోకుండా ఉండేందుకు చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకుంటే నాని చేస్తే కనపడ్డా ముఖ్యమంత్రి గారు మాట్లాడరేంటి మౌనంగా ఎందుకుంటారు ఇలాంటి చచ్చు స్టేట్మెంట్ అన్నీ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు ఇది దుర్మార్గం అని మనవి చేస్తున్నా నాని మీద కోపం ఉంటే తేల్చుకున్నారండి నాని మీద కక్ష ఉండి తేల్చుకున్నామండి ఇదివరకు నానికి గుర్తు చేస్తున్నా నాని మీద కక్ష కట్టి ఇల్లు ఖాళీ చేయించడం కోసం పోలీసు యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించి ఆఫీసు ఖాళీ చేయించారు మీరు తెలుగుదేశం పార్టీ వారు కక్ష కట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక రకమైన కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపాస్పాలు చేయాలి అదేవిధంగా నాని గారిని అపాస్పాలు చేయాలి అనేటువంటి పని కట్టుకొని కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారు రామోజీరావు గారి ఫిల్మ్ సిటీలో జరిగేవి మాత్రం చాలా శాస్త్రీయమైనటువంటి నృత్యాలు సంస్కృతిని ప్రతిబింపచేసేటటువంటి నృత్యాలు వాటిని మాత్రం మేమేం ప్రశ్నించాం అడగండి అయ్యా ఇవాళ జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా రామోజీరావు గారు ఫిల్మ్ సిటీలో జరుగుతున్నటువంటి ఈ క్యాబరే డ్యాన్స్ని కొట్టండి రామోజీ ఐటమ్స్ అని కొడితే మొత్తం అన్నీ వస్తాయి వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో వీటి మాత్రం తెలుగు సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇది దుర్మార్గమైనటువంటి అంశాలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వీటన్నింటినీ కూడా ప్రజలు నమ్మవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇవాళ మరొక ఇందాక జిల్లాకు ఒక కాలేజీ చెప్పాను మరొక 16 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో మరొక 16 మెడికల్ కాలేజీలు అంతకుముందు ఒక కొన్ని మెడికల్ కాలేజీలు మొత్తం అన్ని కలిసి మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేసి రాష్ట్రంలో వైద్య సదుపాయాలు పెంచాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇదని కొద్ది సవరణ చెప్పదలుచుకున్నాను ఇది వాస్తవమైన విషయాలు ఈ వాస్తవమైన విషయాల్ని గమనించండి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా చేయకపోవడం వల్లనే ఆయన ప్రభుత్వం చిత్తుచిత్తుగా ఓడిపోయింది ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి శాసనసభ్యుల మీద దుమారం జల్లడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్కులతో ప్రచారం చేసేటటువంటి ప్రచారాలను నమ్మవద్దని మీ ద్వారా ప్రజల్ని కోరుతున్నాను తెలుగుదేశం వారికి కూడా చెబుతున్నాను మీరు చేసేటటువంటి పూర్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అంశాలను కప్పిపుచ్చడం కోసం ఏదో ఒక్కడో ఒక జరిగితే అది నానికి వృద్ధి నానిని అపాస్పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఏముందని ఎంక్వైరీ చేయాలి టీడీపీ బాధ అదే కదా కొడాలి నానిని భద్రపు చేయాలి మంత్రివర్గం నుంచి తీసేయాలి లేదా 1000 కొడా దెబ్బలు కొట్టాలి నాని మీద కక్ష ఉంటే రేపు ఎన్నికల్లో తేల్చుకోండి అయ్యా తెలిసి సంగతి ఏంటి మీకు ఇప్పుడు ఎన్నిసార్లు గెలిచాడు నాని తెలుగుదేశాన్ని ఓడించి నాని మీద డైరెక్ట్గా ప్రజాస్వామ్య పద్ధతుల్లో యుద్ధానికి వెళ్ళలేని దద్దమ్మలు చేసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమం తప్ప ఏమీ లేదు ఇది ప్రజలకు అర్థమవుతాం దాన్ని బట్టి ఎలా ఆడుతూ ఉన్నారు మొత్తం డీజీపీని కలుస్తారు ఎస్పీని కలుస్తారు ముఖ్యమంత్రి గారు మాట్లాడరు ఏంటంటారు బజార్లోకి వచ్చి చొక్కాలు చింపుకుంటారు ఏంది ఇది నాకు అర్థం కాలా మీలాగా
365 రోజులు క్లబ్బులు నడుపుకునేటువంటి సంస్కృతి ఈ ప్రభుత్వం దగ్గర కుదరదు. ఏదో పండగ సందర్భంలో ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే వాటి మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తీసుకునే తప్ప తప్పనిసరిగా తీసుకుంటాం. అది నానిని తీసుకోండి, నానిని భద్రం చేయండి, నానిని శిక్షించండి, నానిని ఊరేయండి. ఏది నాకు అర్థం కాలేదు. మీకు కక్ష ఉంటే తేల్చుకోండి, తర్వాత చూద్దాం ప్రజాస్వామ్య పద్ధతుల్లో. చెయ్యదు. వైసీపీకి ఆ సంస్కృతి లేదు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చెయ్యము. చేయటం చట్ట వ్యతిరేకం. చట్టబద్ధ పరిపాలన ఇక్కడ సాగుతుంది. ఇంతకుముందు గతంలో చేశారు, వాళ్ళు పని కట్టుకుని చేశారు, ఎమ్మెల్యే చేశారు, క్లబ్బులు పెట్టారు. మా ఎమ్మెల్యేలు క్లబ్బులు పెట్టే పరిస్థితి లేదు, వాటి ద్వారా ఆదాయాలు పొందే పరిస్థితి లేదు. పండగలో ఎక్కడో ఎవరో చేసుకుంటే ఒక జోదాన్ని నడిపితే దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అదేదో అంబటి రాంబాబుకో నానికో ఉద్దేశి క్యాష్ చేసుకుందామని తెలుగుదేశం తాపత్రయపడతా ఉంది. అది క్యాష్ కాదనే విషయాన్ని కూడా గమనించమని కోరుతూ ఉన్నా. ఈ ఒక్కటి ఉద్యోగులు సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా పత్రికల్లో చూశాం. ఒకటైతే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎంత మేరకు ఉద్యోగులకు సహాయం చేయాలో, న్యాయం చేయాలో అంత మేరకు న్యాయం చేశారని నేను 100% నమ్ముతున్నా. ఇది ఒకటి రెండు విషయాల్లో ఉద్యోగులు విభేదిస్తే విభేదించవచ్చు, కానీ విభేదించినటువంటి విషయాలని ఈ విధంగా వ్యక్తం చేయటం అనేది సరైనది కాదు. ఏదైనా ఉంటే ముఖ్యమంత్రితో చర్చించండి, కమిటీ వేశారు కమిటీతో మాట్లాడండి. కానీ మీరు వాడుతున్న భాష, మీరు అవలంబిస్తున్న పద్ధతి సరైనది కాదు. మాలోని మనుషులే మీరు, మా మనుషులే మీరు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా ఉద్యోగులు, మా మనుషులే. మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా తండ్రులు, అందరూ ఉద్యోగులే కదా, మానవ మనుషులే కదా మీరు. మీకు న్యాయం చేయవలసినటువంటి ధర్మం ప్రభుత్వానికి ఉంటుంది. న్యాయమే చేస్తున్నాము. అర్థం చేసుకోకుండా ఆయన ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, ఆ TV5 నాయుడు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ, రామోజీరావు, వాళ్ళ కక్షలన్నీ కూడా మీ ద్వారా తీర్చుకోవాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్త వహించుకోకుండా ఉంటే ధర్మం కాదు. మీ సమస్యలు పరిష్కరించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మీ సమస్యలని పరిష్కరించుకోవలసినటువంటి అవసరం కూడా మీకు ప్రభుత్వంతో ఉంటుంది. ప్రభుత్వం ఒక కమిటీ వేశారు, ఆ కమిటీతో చర్చించండి. నేను ఒకటే మనవి చేస్తున్నా, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించబడతాయి, చర్చల ద్వారానే మీకు న్యాయం జరుగుతుంది. మీరు అవలంబిస్తున్న విధానం సరైనది కాదు అనేది గమనించాలని నేను కోరుకుంటున్నా. చాలామంది ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా గల్ఫ్ పెరగాలి, ఉద్యోగులు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి, మేము సంకలు గుద్దుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఎందుకయ్యా మీరు తాపత్రయపడతారు? మీ గురించి మీరు పాటుపడండి, మీ గురించి మీరు మాట్లాడండి, సమస్యలను పరిష్కరించుకోండి అని సవినయంగా మేము మనవి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఉద్యోగులను ఆదరించేటటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉద్యోగ సంక్షేమాన్ని కోరుకునేటువంటి ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం. మీ మీద కక్షలు సాధించవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే లేదు. ఎవరు, చంద్రబాబు అంటున్నాడా? అది ఆయన పని అదే కదా. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది, ఉద్యోగులను మోసం చేసింది, అన్ని వర్గాలు కలిసి ఆయనకు ఓటేయండి రేపు. ఇది ఆయన మొట్టమొదటి నుంచి ఏడుస్తున్న ఏడుపు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వర్గాలను మోసం చేశాడు? ఒక్కటి నేను చాలా స్పష్టంగా చెబుతున్నా, ఏ వర్గాన్ని మోసం చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అందరికీ న్యాయం చేయటమే మా అభిమతం. Thank you.